గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సునీల్ కుమార్ ఫ్రమ్ లోటస్ సునీల్ ఛానల్. ఇప్పుడు మనం తెలుసుకుందాం నిన్న జరిగిన విశేషాల గురించి. బడ్జెట్ 2019 బడ్జెట్ 2018-19లో 24.4 లక్షల బడ్జెట్ను, లక్షల కోట్ల బడ్జెట్ను అరుణ్ జైట్లీ గారు నిన్న ఏ రంగాలకు ఏ విధంగా ఉంటుందని చెప్పారు. సో ఆ విషయాలు మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకున్నాం. మన యొక్క 2018-19లో వృద్ధి రేటు గత 6 నెలల్లో 7.0 నుంచి 7.5% పెరిగిందినట్టు అరుణ్ జైట్లీ గారు చెప్పారు. మనము 2020 నాటికి రైతుల ఆదాయం 2x చేస్తామని, ప్రత్యక్ష పన్నుల రాబడి ప్రయోజనం పేదలకు చేరుతుందని, సులభతర వాణిజ్యంలో అగ్రభాగాన ఉన్నామని, ప్రపంచంలో ఇప్పటి వరకు 7వ ఆర్థిక శక్తిగా ఉన్న మనం 2020 నాటికి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని జైట్లీ ఆకాంక్షించారు. పెద్ద నోట్ల రద్దుతో భారీగా ధనం వినియోగంలోకి వచ్చిందని, వాటి ఆ ధనాన్ని మనం మంచి వైపు నడిపిస్తే మన దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో 1290 కోట్లు వెదురు మిషన్కి, గ్రామీణ వ్యవసాయ మార్కెటింగ్ కార్పస్ నిధికి 2000 కోట్లు, 10,000 కోట్లు ఫిషరీస్ అండ్ యానిమల్ డిపార్ట్మెంట్కి, వ్యవసాయ రుణాలు 11 లక్షలు, 500 కోట్లు ఆపరేషన్ గ్రీన్ కోసము, పర్ఫ్యూమ్ మరియు ఆయిల్ రంగాల్లో 200 కోట్లు, 2022 సంవత్సరం నాటికి అన్ని గ్రామాల్లో ఉన్న రహదారులు, 2017-18లో ఎగుమతులు 17% ఉన్నాయని, వాటిని ఇంకా పెంచాలని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు చెప్పారు. ఇంకా కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ఇంకొన్ని ఏమంటే, 42 మెగా ఫుడ్ పార్కులు అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్టార్ట్ చేస్తామని, దానికి గాను 1400 కోట్లు బడ్జెట్ని కేటాయించారు. ఉచిత ఎల్పిజి కనెక్షన్లు 8 కోట్ల మందికి ఇస్తామని చెప్పారు. స్వచ్ఛ భారత్ పథకంలో భాగంగా కొత్తగా 2 కోట్ల టాయిలెట్లను నిర్మిస్తామని, పశు మరియు చేపల పెంపకదారులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద పథకం అది ఏమంటే, దేశంలో 10 కోట్ల పేద అణగారిన కుటుంబాలకు మెరుగైన వైద్య సేవలు పొందేందుకు జాతీయ ఆరోగ్య పథకాన్ని, హెల్త్ పాలసీని జైట్లీ ప్రకటించారు. ఇది సర్వత్రా హర్షణీయంగా ఉంది. దీంతో 50 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందని, ఏడాదికి గరిష్టంగా 5 లక్షల మేర వైద్య సేవల ఖర్చులను కేంద్రం చెల్లిస్తుందన్నారు. దీంట్లో ఇంకా స్టూడెంట్స్ మరియు విద్యారంగానికి వచ్చినట్లయితే, విద్యారంగ మౌలిక వసతుల కోసం 100 కోట్లు, 600 కోట్లు టీబీ పేషెంట్ల సంక్షేమానికి, మహిళా స్వయం సహాయక బృందాలకు 75,000 కోట్లు, 1200 కోట్లు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలను, డిజిటల్ విద్యా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని, ఆదివాసీ బాలలకు, గిరిజన జాతి వాళ్లకు ఏకలవ్య పాఠశాలను నిర్మిస్తామని జైట్లీ గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ నిధికి 56,619 కోట్లు, ఎస్టీకి 39,135 కోట్లు, గ్రామీణ పారిశుద్ధ్యానికి 16,713 కోట్లు, సౌభాగ్య పథకం కింద ఉచిత కనెక్షన్లు 16,000 కోట్లు, 50% ఎస్టీ పౌరులు ఉండే చోట్ల ఏకలవ్య విద్యా కేంద్రాలు, కొత్తగా 24 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని జైట్లీ ప్రసంగించారు. మరియు ఆరోగ్య రంగానికి వచ్చినట్లయితే, 1.8 లక్షలు ఆరోగ్య రంగానికి కేటాయించారు. దాంట్లో చిన్న సూక్ష్మ పరిశ్రమల రంగానికి 3,790 కోట్లు, చేనేత జౌళి రంగాలకి 7,500 కోట్లు, 500 నగరాల్లో నీటి సరఫరాకు అమృత్ పథకం కింద 19,428 కోట్లు, 10 ప్రాంతాలను ఉత్తమ టూరిజం కేంద్రాలుగా మారుస్తామని చెప్పారు. మరియు ఇంకా 99 స్మార్ట్ సిటీల ఎంపిక చేసి అభివృద్ధికి గాను 2,40,000 లక్షలను కేంద్రం ప్రతిపాదించారు. కొత్తగా ఉద్యోగాలు కల్పించే రంగాల్లో ఈపీఎఫ్కు ప్రభుత్వం చెల్లించిన వడ్డీని 8.33% నుండి 12% పెంచారు. సో ఈ విధంగా ఇట్లే కాకుండా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ల వేతనాలను కూడా పెంచారు. రాష్ట్రపతికి గాను 5 లక్షలు, ఉపరాష్ట్రపతికి 4 లక్షలు, గవర్నర్కి 3.5 లక్షలు వేతనంగా చెల్లించబోతున్నట్లు రాష్ట్రపతి అరుణ్ జైట్లీ గారు చెప్పారు.
వ్యవసాయ ఉత్పాదక కంపెనీలకు 100% రాయితీ ఇస్తామన్నారు. మరియు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులకు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితిని పెంపు ఉండబోదని అరుణ్ జైట్లీ ప్రకటించారు. సో క్రియాశీలక లేని 56 విమానాల ఉడాన్ పథకం కింద అభివృద్ధి చేస్తామని, 900 కొత్త విమానాలు కొనుగోలు చేస్తామని అరుణ్ జైట్లీ చెప్పారు. క్రిప్టో కరెన్సీ అని మన దేశంలో చెలరేగుతున్న ఇటువంటి కరెన్సీని ప్రభుత్వం అనుమతించదని జైట్లీ స్పష్టం చేశారు. ఈ బడ్జెట్ దెబ్బకు ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ పెంచారు. దానివల్ల ఫోన్లు రేట్లు పెరిగే అవకాశం ఉంది, మరియు కార్లు బైక్లు రేట్లు పెరిగే అవకాశం ఉందని జైట్లీ చెప్పారు. మరియు విద్యా కేంద్రాలకు మన ఆంధ్రప్రదేశ్లో ఐఐటికి 50 కోట్లు, IIIT కి 30 కోట్లు, IIM కి 42 కోట్లు, IICR కి 49 కోట్లు, విశాఖ పోర్ట్ అభివృద్ధికి 108 కోట్లు, మరియు డ్రెడ్జింగ్ కార్పొరేషన్కి 19 కోట్లు, గిరిజన మరియు కేంద్ర విశ్వవిద్యాలయాలకి 20 కోట్లు కేటాయించినట్టు జైట్లీ చెప్పారు. బడ్జెట్ అంచనా 24.4 లక్షల కోట్లు అయితే 2018-19 ఆర్థిక సంవత్సరానికి అంచనాతో వార్షిక బడ్జెట్ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు. వచ్చే ఏడాది ద్రవ్యలోటు 3.3%గా ఉంటుందని అంచనా వేస్తామన్నారు. విద్య వైద్య సెస్ను 4% పెంపు, వయోవృద్ధులకు ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ మరియు పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లపై ఆదాయంపై 50,000 లోపు పన్ను మినహాయించినట్లు జైట్లీ గారు తెలిపారు. జైట్లీ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ సర్వశ్రేయ బడ్జెట్గా మోడీ అభివర్ణించారు. చూశారుగా ఫ్రెండ్స్, బడ్జెట్ యొక్క వివరాలను మీరు తెలుసుకున్నారు. వీటి వల్ల మనకు ఏమి ఉపయోగపడుతుంది అంటారా, మనకు ఏ వాటిపై ఎంతెంత ట్యాక్స్లు ఉంటాయి, మనకు గాను అవి ఏ విధంగా ఉపయోగపడతాయని తెలుసుకోవాలంటే, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం వల్ల ధరలు తగ్గేవేమంటే జీడిపప్పు, సోలార్ ప్యానెళ్ళు, మెడికల్ కేర్, బ్రాండెడ్ ఐటమ్స్, బ్రిక్స్, కొన్ని క్యాపిటల్ గూడ్స్, టైల్స్, సిఎన్జి మిషన్ టూల్స్, అవి ధరలు తగ్గుతాయి. అలా అదేవిధంగా ధరలు పెరిగేటివేమంటే విదేశీ స్మార్ట్ ఫోన్లు, కార్లు, మోటార్ బైక్లు, వెండి, బంగారం, సన్స్క్రీన్, లోషన్లు, పాదరక్షకులు, మండ్ల రసాలు, పర్ఫ్యూమ్లు, వజ్రాలు, ఇమిటేషన్ జ్యువెలరీ, గడియారాలు, ఎల్ఈడి బల్బులు, దంత ఉత్పత్తులు. సో ఈ విధంగా ఆలివ్ ఆయిల్, వేరుశనగ నూనె, వంట నూనెలు రేట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ మీరు తెలుసుకొని మీ యొక్క బడ్జెట్ని మీరు ప్రిపేర్ చేసుకుంటారని ఆశిస్తూ, మరిన్ని వీడియోస్కి మరింత ఇన్ఫర్మేషన్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీ సునీల్ ఫ్రమ్ లోటస్ సునీల్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.